హలో అండి, వెల్కమ్ అండి. ఈరోజు మీకు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇకపోతే ప్రొసెసర్లోకి వెళ్దామండి. ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మాకి పోపు గింజలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన క్యారెట్, తరిగిన అల్లము, తరిగిన పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం కాలిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. పోపు గింజల్లో నేను జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసాను. పోపు గింజలు వేగించుకోవాలి మంచిగా. పోపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు వేయండి. తరిగిన ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి తిప్పి తర్వాత అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోండి. అల్లం ముక్కలు వేసి మంచిగా వేయించుకోండి. వేసిన తర్వాత అందులో క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటే చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. సో క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోండి. ఇవి చూసారు కదా, మంచిగా వేగిపోయాయి. వేగిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు రవ్వ తీసుకున్నట్టయితే 2 గ్లాసులు నీళ్లు పోయాలి. నేనైతే 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. 2 గ్లాసులు నిండా నీళ్ళు తీసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి దాంట్ని కొంచెం ఉప్పేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను 1.5 స్పూన్, నాకు సరిపోతుందండి చిన్న స్పూన్ ఇది. సో 1.5 స్పూను ఉప్పేసుకోవాలండి. ఉప్పేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం అంతా నీట్గా తిప్పుకున్న తర్వాత 1 గ్లాసు మంచిగా మరగాలండి. మరిగిన తర్వాత 1 గ్లాసు గోధుమ రవ్వ తీసుకొని ఆ మరుగుతున్నటువంటి ఈ నీళ్ళల్లో పోయాలండి. పోసేసిన తర్వాత ఇప్పుడు మనము దాన్ని మంచిగా తిప్పుకోవాలండి. గరిటె తీసుకొని మంచిగా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి. మధ్యలో ఒక్కసారి తీసి చూసుకొని తిప్పుకోండి. మంచిగా కలిసేలా తిప్పేసుకోండి. తిప్పేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి. అంతే. 5 నుంచి 10 నిమిషాల్లోనే మీకు మంచిగా ఉడికిపోతుందండి. 10 నిమిషాల దాకా పడుతుంది టైము. చూసారు కదా, చక్కగా ఉడికింది. థ్యాంక్ యూ.